యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 28వ వచనం మరియు నరపుత్రుడా మానవుడా మనిషి దేవుడు పిలుస్తున్న పిలుపు వినండి. నేను సింహాసనం మీద కూర్చోబెడదాం అనుకున్నా, నువ్వు మొన్నే మరియు నరపుత్రుడా నువ్వు ప్రవచించి ఇట్లనము. కిందకొచ్చే 32వ వచనం, 32 అగ్ని నిన్ను మింగును, నీ రక్తము దేశములో కారును, నీ వెన్నటికి జ్ఞాపకమునకు రాకయుందు, యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. యెహోవానగు నేనే దేవుడు మాట ఇచ్చాడట. అది ఎవరికి ఇచ్చాడు మాట? క్లియరెన్స్ ఇస్తా, దేవుడు మాట ఇచ్చాడట. ఏమని ఇచ్చాడట తెలుసా? అగ్ని నిన్ను మృంగును. ఇదిగో నేను మాట ఇస్తున్నానయ్యా. చాలామందికి ఆశీర్వాదాలు కనబడతాయి తప్ప ఇలాంటివి కనబడవు. అగ్ని నిన్ను మృంగును. ఈ మాట బాగుందా? ఈ మాట మన జీవితంలో చాలా చేదనిపిస్తుంది. సువార్త ప్రకటించని వారి, సత్యవాక్యానికి నిలబడని వారి, సత్యవాక్య ప్రకారంగా జీవిస్తున్నప్పుడు మన దగ్గరికి ఎవరో రారో, మనల్ని ఎవరో వెంబడించరో, నలుగురు ఉన్న దగ్గరికే పోతారో, నలుగురు ఎక్కడైతే ఉన్నారో కళ్ళకు చక్కగా జనసాంద్రత కనబడుతున్నప్పుడు ఆయా ప్రాంతాలలో ఎలాగుందంటే అబ్బాయి ఎంత జనం నమ్ముతున్నారంటే నిజంగా దేవుడు ఎక్కడే ఉన్నాడు అనుకునేటువంటి భావజాలం కలిగి అక్కడ పోయేటువంటి జనాలతో చెబుతున్నాడు. అలా సత్య ప్రకారం జీవించడం కష్టమైపోయి ఆ సత్య ప్రకారం జీవిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు రుచి చూడాలని, ఎన్నో శ్రమలు రుచి చూడాలని దేవుని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే సేవకులు కూడా తమ జీవితాలు మార్చేసుకుంటున్నారు. నిజం, వాళ్ళు కూడా ఎలా మార్చుకుంటున్నారంటే సత్యము నుండి తొలగిపోతున్నారు, ఇక బోధలు మార్చేస్తున్నారు, బోధన విధానం మార్చేస్తున్నారు, వాక్యాన్ని మార్చేస్తున్నారు, ఆఖరికి దేవుణ్ణి కూడా మోసం చేసేస్తున్నారు. బహు విచారకరమైన విషయం. అందుకని దేవుడు అన్నాడు, అగ్నికి నిన్ను అప్పగించేదను. ఏ అగ్ని అనుకుంటున్నారు? భూమి మీద ఉన్న అగ్ని అనుకుంటున్నారా? ధనవంతుడు వెళ్ళిన అగ్ని. నీ రక్తము దేశములో కారును, నీవెన్నటికీ జ్ఞాపకమునకు రాకయుందు, యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఎవరికి మాట ఇచ్చాడు? మనకి 28వ వచనం చూస్తే తెలుస్తుంది, మరియు నరపుత్రుడా నువ్వు ప్రవచించు ఇట్లనము. ప్రవచనం రాబోయే వాళ్ళ భవిష్యత్తు చెప్తున్నాను జాగ్రత్తగా. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆనాడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్న సందర్భం, నువ్వు ప్రవచించిట్లనము రైట్. అమోనీయులను గూర్చి, వారు చేయు నిందను గూర్చి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, హతము చేయుటకు ఖడ్గమే దుయ్యబడి ఉన్నది
తలతలలాడు మెరుగుపెట్టిన ఖడ్గము వధ చేయుటకు దియబడి ఉన్నది. శకున గాండ్రు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను వారు వ్యర్థమైన వాటిని నీకు చెప్పుచుండగను దోష సమాప్తి కాలమున శిక్ష నుండి దోష సమాప్తి కాలమున శిక్ష నుండి హతులైన దుర్మార్గుల మెడల పక్కను అది నిన్ను పడవేయును. ఖడ్గమును వరలో వేయుము. నీవు సృష్టింపబడిన స్థలములోనే నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును. అచ్చటనే నా రౌద్రము నీ మీద కుమ్మరించుతును. నా ఉగ్రతాగ్ని మీ మీద రగులు పెట్టుదును. నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించుతును. రీజన్ చెప్తారు చూడు దేవుడు. రీజన్ నాశనము చేయుటకు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించదను. ఎవరికి అప్పగిస్తాడట? మాట ఇచ్చాడట. మాట ఇచ్చి నిన్ను ఎవరికి అప్పగించాడట? మాట ఇచ్చి నిన్ను ఎవరికి అప్పగించాడట? నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించదను. ఇప్పుడు మీకేం అర్థం అవుతుందా? ఒక అనాథ బిడ్డ దొరికాడు. దొరికిన బిడ్డను ఆ వ్యక్తి ఎవరికైతే దొరికాడో ఆ వ్యక్తి ఇతన్ని పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తానని మాట ఇచ్చాడు. ఎవరిని చేస్తానన్నాడు? పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తాను. వాడు చదువుకయ్యే ఖర్చు అంతా నాది. వాడు బట్టలు కావచ్చు, వాడు పుస్తకాలు కావచ్చు, వాడు టాబ్లెట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ నాదే. వాడికి ఏది వచ్చినా నాదే. నేను మాట ఇచ్చాను, వాడు పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యేంత వరకు నా మాట నెరవేరినట్లు కాదు. అప్పుడు ఎవరు అప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తాడు? ఏం చేస్తాడు? మాట నెరవేరాలంటే ఏం చేయాలి? ఇంటికాడ కూర్చుని బచ్చికి అలా ఆడుకుంటే సరిపోతా? అక్కడి నుంచి ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. ట్రైనింగ్ ప్రారంభమవుతుంది ఎప్పుడైతే వాడు చిన్నప్పటి నుంచి స్కూల్కు ప్రారంభిస్తుంది. ఏ స్కూల్ కావాలో, ఏ స్కూల్లో వేయాలో, ఈ స్కూల్ బాగుంటుందా, ఆ స్కూల్ బాగుంటుందా, ఈ స్కూల్ బాగుంటుందా, ఆ స్కూల్ బాగుంటుందా అని అన్ని స్కూల్లో తిరుగుతారు. బెస్ట్ స్కూల్ దగ్గరికి వెళ్తారు, అక్కడ తీసుకెళ్ళి అప్పచెప్పేస్తారు. అక్కడ చెప్తారు, మా పిల్లవాడు వాడు ఏమైందంటే పోలీస్ ఇన్స్పెక్టర్, ఒక మంచి పోలీస్ ఇన్స్పెక్టర్ కావాలి. వాడికి సంబంధించిన విద్యాబోధన అంతా కూడా వాడు ఏం చేస్తాడు? నేర్పిస్తూ ఉంటారు. అలాగే దేవుడు మాట ఇచ్చాడట. ఆ మాట ఇచ్చి ఎవరికి అప్పగిస్తున్నాడట? ఇప్పుడు నాశనము చెయ్యటానికి నేర్పరులు, మీరు నేర్పరులైన ఉపాధ్యాయులకు అప్పగిస్తారు, సీనియర్ పర్సన్స్కి అప్పగిస్తారు. ఇంగ్లీష్లో మంచి నేర్పరితనం ఉందా లేదా? తెలుగులో మంచి నేర్పరితనం ఉందా లేదా? మాస్టర్ గారికి ఏమైనా కొత్తగా వచ్చిన వాడా, ఎంత సీనియారిటీ, ఎంతమంది విద్యార్థులను తయారు చేశాడు, ఇలాంటివన్నీ కూడా చూస్తారు. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా అగ్నికి నీ రక్తము వీధుల్లో కారును, నిన్ను అన్నడును జ్ఞాపకం చేసుకోరు అనేటువంటి సందర్భంలో దేవుడు చెప్తున్నారు, ఆయన కూడా నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించేస్తాను అన్నాడు. ఏమండి, ఇంతగా దేవుడు కోపడ్డానికి, ఇంతగా మనలను నేర్పరులైన నాశనంకి అప్పగించటానికి వాళ్ళు చేసిన పాపం ఏంటండి? వాళ్ళు చేసిన పాపం ఏంటి? అర్థమవుతుందా? వాళ్ళు చేసిన పాపం ఏంటి, వాళ్ళు చేసినటువంటి పాపపు పని ఏంటి అని అడిగితే దేవుడు మాట ఇచ్చాడు, ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాడు. నువ్వు మాట ఇచ్చినా నువ్వు నెరవేర్చుకోవు, కానీ దేవుడు నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పువాడు కాదు. ఎన్నడూ మారని దేవుడు కాదు.
ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు, ఖచ్చితంగా అగ్నికి అప్పగిస్తాడు. చూసారా? అందుకే చేసిన తప్పేంటి, చేసిన పాపం ఏంటి, వీళ్ళు వీళ్ళు నాకు అగ్నికి అప్పగించేస్తాను అని చెప్పడానికి గల కారణం ఏంటంటే మత్తి పోతదండి. ఇప్పుడు చూడండి మాట 28వ వచనం మళ్ళీ చూద్దాం. మరియు నరపుత్రుడా, నువ్వు ప్రవేశించిట్లను అమోనీయులను గూర్చియు వారు చేయు నిందను గూర్చియు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేన మనక హతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే దూయబడి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం. శకునగాండ్రు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను. ఏ దర్శనాలు చూస్తున్నారట శకునగాండ్రులు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను. రీజన్ చెప్తున్నాడు ఎందుకు దేవుడు అంత కోపం వచ్చేసిందో, ఎందుకు దేవునికి అంత ఉద్రేకం వచ్చేసిందో, ఎందుకు దేవుడు తన పిల్లలను తీసుకువెళ్ళి అగ్నికి అప్పగిస్తానంటున్నాడో, అగ్నికి అప్పగిస్తానంటున్నాడో. రీజన్ చెప్తున్నాడు ఇక్కడ శకునగాండ్రు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని నీకు చెప్పుచుండగను. దోష సమాప్తి కాలమున శిక్ష నుంది హతులైన దుర్మార్గుల మెడల పక్కను అది నిన్ను పాడవేయును. శకునగాండ్రు నీ కొరకు మాయా దర్శనములు. ఏ దర్శనమాట చెప్పాలే, మాయా దర్శనము చూసి ఇది దేవుడే నాకు రప్పించిన దర్శనం అని చెప్పి ప్రజలను మాయ చేస్తే, ప్రజలను మోసగిస్తే, ఆ ప్రజలను మోసగించిన సేవకుడు ప్లస్ ప్రజలు. ఎందుకంటే సత్యం అనేది నీ దగ్గర బహిర్గతమైపోయింది. సత్యం అనేది నీ చేతికి ఇచ్చేశాడు. బైబిల్ అనేది చేతికి ఎందుకు ఇచ్చాడు అంటే, ఏ సేవకుడు బోధించినా సరే బైబిల్ అలా ఉన్నదో లేదో, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో, సేవకుడు ఏం చెప్తున్నాడో, బోధకుడు ఏం చెప్తున్నాడో, బోధకుడు చెప్తున్నటువంటి ఈ బోధన ఆత్మకు ఎంతవరకు రక్షింపబడుతుంది, నా ఆత్మకు ఎంతవరకు ప్రయోజనకరమై ఉంది. బైబిల్లోనైతే పర్ఫెక్ట్గా ఉంది, కానీ బోధకుడు చెప్పేటప్పుడు మార్చేస్తున్నాడు. అదేం చేస్తున్నాడు? మార్చేస్తున్నాడు. దాన్ని గమనించాలి. అర్థమవుతుందా? దాన్ని గమనించాలి. అలా గమనించకుండా గుడ్డిగా నమ్మేస్తే కొన్ని విషయాలు తీర్పు తీర్చకూడదు. అమ్మో జనం ఎక్కువ ఉన్నారంటే, జనం అందరూ వెళ్తున్నారంటే అక్కడే దేవుడు ఉన్నాడు అని తీర్పు తీర్చకూడదు. ఈయన దగ్గర ఎంత ధనం ఉంది అంటే దేవుడు ఆశీర్వదింపబడిన వ్యక్తి అని తీర్పు తీర్చకూడదు. అర్థమవుతుందా? ఈ మాయా దర్శనములు గూర్చి దేవునికి వినలేని కోపం వచ్చింది. ఎందుకంటే దేవుడు ఆ దర్శనం పంపించకపోయినా, ఆ దర్శనం అతనికి ఇవ్వకపోయినా, దేవుడే నాకు ఈ దర్శనం చూపించాడు అని దేవుని పేరిట అబద్ధమాడితే దేవుడు ఒప్పుకోడు. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుని పేరిట అబద్ధమాడద్దు. అర్థమవుతుందా? ఏ విషయంలోనైనా క్షమిస్తాడేమో, కానీ దేవుని విషయంలో అబద్ధం ఆడితే మాత్రం ఆ సేవకుణ్ణి క్షమించడు, అలాగే విశ్వాసులను క్షమించడు. అబద్ధం ఆడినందుకు వీడికి శిక్ష, అబద్ధాన్ని నమ్మినందుకు మీకు శిక్ష. అందులో కొంచెం కఠినంగా ఉన్నా బాధాకరమైన సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. ఎవరో జనం రారనో, నాలుగు డబ్బులు రావనో, నాలుగు పైసలు రావనో, మనం అబద్ధం చెప్పామనుకోండి, దానికి శిక్ష నాకు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు ఉంటుంది. రైట్? యెహెజ్కేలు గ్రంథం
అదే ఎహెస్కేలు గ్రంథం 13:3. ఎహెస్కేలు గ్రంథం 13:3. రీజన్ చెప్తున్నాను నేను, రీజన్ చెప్తున్నాను. దేవుడు మాట ఇచ్చాడు. ఎవరికి మాట ఇచ్చాడు? ఎవరికి మాట ఇచ్చాడు? వినాలి. ఎవరికి మాట ఇచ్చాడని చెప్పాను? ఎవరికి మాట ఇచ్చాడు? 10th క్లాస్ అయిన వెంటనే మాస్టర్లు ఇంట్లోకి వచ్చేస్తారు. మీ అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడు కదండి, మా కాలేజీలోనే జాయిన్ చేయండి, మా కాలేజీలోనే జాయిన్ చేయండి, మా కాలేజీలో ఎలా ఉంటాయి, మా కాలేజీలో ఎలా ఉంటాయి, మా కాలేజీలో ఎలా ఉంటాయి అని చెప్తారా లేదా? అప్పుడు ఏం చేస్తాం? మీ కాలేజీలోనే జాయిన్ చేస్తామని మాట ఇచ్చేసాం. అప్పుడు ఏం చేస్తాం? వెంటనే కాలేజీలో జాయిన్ చేస్తాం. అలాగే దేవుడు కూడా ఎవరికి మాట ఇచ్చాడు? ఇందా చదివారు కదా, అదొకసారి చూసి ముందుకెళ్దాం చూడండి. దేవుడు ఎవరికి మాట ఇచ్చాడు? ఎహెస్కేలు గ్రంథం 21వ అధ్యాయము, ఎహెస్కేలు గ్రంథం 21వ అధ్యాయము తీశారు కదా. దేవుడు ఎవరికి మాట ఇచ్చాడమ్మా? 31వ వచనం. అచ్చటి నేను ఆ రౌద్రము నీ మీద కుమ్మరించుదను, నా ఉగ్రతను ఉగ్రతాగ్నిని నీ మీదకి రగులు పెట్టుదును, నాశనము చీటకు చీటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించేదను. అంటే వాళ్ళకి మాట ఇచ్చేసాడంట, నేర్పరులైన సూర్యులకు అప్పగించేస్తాననేసి వాళ్ళకి మాట ఇచ్చేసాడట. ఎవరికి అప్పగించేస్తానన్నాడు? వాళ్ళకి అప్పగించేస్తానన్నాడట. చూసారా? ఇప్పుడు మాట నెరవేర్చుకుంటున్నాడు. మాట నెరవేర్చుకోవడానికి రీజన్ ఏంటో చెప్పాను నేను, మాయా దర్శనములో. రైట్? ఇప్పుడు మాయా దర్శనములో ఎహెస్కేలు గ్రంథం 13:3 చూద్దాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు సెలవిచ్చింది అంటండి, నాన్నగారు సెలవిచ్చింది కాదండి బాబు. ఎవరిచ్చారు సెలవు? ఎవరిచ్చారు పర్మిషన్? ఎవరిచ్చారండి? 13వ అధ్యాయం ఎన్నో వచ్చిన అమ్మా? 3వ వచనం. రైట్? ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా దర్శనమేమీ కలుగకున్నాను. వింటున్నారమ్మా? దర్శనమేమీ కలుగకున్నాను, స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ. ఈ మాట ఏమైనా ఉందండి బైబిల్లో? దర్శనమేమీ కలగకుండునను. మీరు ఎప్పుడైనా ఈ పక్కన మన గౌరీపట్నం తెలుసా? పెళ్ళైన కొత్తలో నేను వెళ్ళాను. అంటే తర్వాత వెళ్ళాను లేదో పెద్ద ఐడియా లేదు, కానీ వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక చీకటి గదిలో పంపిస్తారండి. చీకటి గదిలో ఏదో ఒక చిన్న లైటింగ్ లేదా ఒక పేపర్ ముక్క ఇస్తారో, అది ఎలా ఉంటుందంటే నాకు తెలిసి రేడియం స్టిక్కర్స్ టైప్లో ఉంటుంది. దాన్ని అలాగే దిష్టిగా చూస్తూ ఆ గోడ మీద చూడమనేవారు. ఈ కళ్ళల్లో ఉన్న ఎఫెక్ట్ ఏమవుతుందంటే అక్కడ కనబడుతుంది. కనబడిన అన్న నీకు దర్శనం కలిగింది. చూసారా? మాయా, అదంతా మాయా, మ్యాజిక్. గతంలో అయ్యప్ప స్వామి మహలేశాను నేను. మకర జ్యోతి అని కనబడుతుందండి. మకర జ్యోతి అది కనబడదు, కనబడదు. అన్ని ఊరు నాకు ఎక్కడ కనబడేది కాదు. ఎక్కడ కనబడలేదు అంటే నువ్వు పాపి అంటారేమో, నాకు కనబడింది అలి వాళ్ళ కదా. అలాగే 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఒక సేవకుడు 40 రోజులు ఉన్నాడంట. ఉన్న తర్వాత బాబు ఏదైనా ప్రవచనం చెప్పకపోతే ఇతనికి 40 రోజులు ఉపవాస దీక్ష వ్యర్థమైపోతుంది. అంతే కదా, 40 రోజులు ఉపవాస దీక్ష ఏమైపోద్ది? వ్యర్థమైపోతుంది. ఇప్పుడు వ్యర్థమైపోతుంది అని భయపడి ఏం చేశాడంటే, 40 రోజులు ఉపవాసం ఉన్న పెదపు వచ్చాడు ఒక సేవకుడు. వచ్చి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత దర్శనంలో ఏం కనబడిందియా అని అడిగారట.
అని అడిగేసరికి రాబోతున్న 2024వ సంవత్సరంలో మనల్ని ప్రభుత్వం చేసేవి మూడు. ఒకటి నీటిలో ఉండేది, రెండు రోడ్డు మీద నడిచేది, మూడు రూములో తిరిగేది అన్నాడు. మీకేం అర్థమైందా? నాకు కొంచెం అర్థం కాలే. విజువల్స్ చూపిస్తాను లే కొన్ని. నిన్న అయ్యగారు చెప్తున్నారు ఏం కలిగిందో దర్శనం అంటే నీటిలో ఉండేది, మరలా రోడ్డు మీద తిరిగేది, అలా రూమ్లో తిరిగేది. బుర్రకన అర్థమైందా? నీటిలో ఉండేదేంటి? కమలం. కమలం దేని గుర్తు? బీజేపీ. అంటే 2024వ సంవత్సరంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అది దర్శనం ద్వారా చూశాడంటే అయ్యగారు. రోడ్డు మీద తిరిగేదేంటి? కారు. ఎవరు గుర్తుంది? తెలంగాణలో ఆయింది కేసీఆర్ గారిది. మరి రూమ్లో తిరిగేది చూసారా? ఈయన నిజంగా దర్శనం కలిగిందంటారా? పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఈయన నిజంగా దర్శనం కలిగిందంటారా? ఇది ఎంతమంది అంగీకరిస్తారో? ఇప్పుడు ఈ రెఫరెన్స్ను బట్టి మీరు పర్ఫెక్ట్గా చెప్పండి, అతడు అబద్ధ బోధకుడా నిజమైన బోధకుడా? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, మాయాదర్శనములను బట్టి నీ ప్రజలు నడిపించాడు, అందుకని అతన్ని అతని ప్రజలను ఏం చేస్తానన్నాడు దేవుడు? అగ్నికి అప్పగిస్తానన్నాడు. చూసారా? ఇప్పుడు చదవండి. ఇప్పుడు హెస్కేల్ గ్రంథం, వచ్చును 13:3, దర్శనమేమి కలుగకుండాను స్వబుద్ధిని అనుసరించి, స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రజల ప్రవక్తలకు శ్రమ. ఇజ్రాయేలు వారలారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు. పాడైపోయిన స్థలాల్లో నక్కలు ఉన్నాయంటే శవాలను పీక్కు తినేవారులాగా ఉన్నారు. మరలా నీళ్ళల్లో ఉండేటిదే వస్తుంది, మరలా రోడ్డు మీద పరిగెత్తేటిదే వస్తుంది, మరలా బెడ్రూమ్లో తిరిగేటిదే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఎల్ సిఎఫ్ ఎస్ పి జే డబ్ల్యూ ఆర్ హెచ్ వాటర్లో ఉండేటిది, రోడ్డు మీద పరిగెట్టేటిది, బెడ్రూమ్లో తిరిగేటిది, మరలా నీళ్ళల్లో ఉండేటిదే వస్తుంది, మరలా రోడ్డు మీద పరిగెడితేదే వస్తుంది, మరలా బెడ్రూమ్లో చల్లటి గాలి ఇచ్చేటిదే వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ పువ్వు నదిలో లేదు, కానీ నది అంతా పువ్వులోనే ఉన్నది. ఆ కారులో డీజిల్ లేదు, కానీ పెట్రోల్ బంకే డీజిల్ లో ఉన్నది, పెట్రోల్ బంకే కారులో ఉన్నది. ఆ ఫ్యాన్ కి కరెంట్ కనెక్షన్ లేదు, కానీ థర్మల్ పవర్ ప్లాంట్ ఆ ఫ్యాన్ కి కనెక్ట్ అయి ఉంది. ఇక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక ఎంతమందికి అర్థమైంది? మరలా నీళ్ళల్లో ఉండేటిదే వస్తుంది,
అది చిగురిస్తూనే ఉంది. మరలా రోడ్డు మీద పరిగెత్తేడిదే వస్తుంది, మరలా బెడ్రూమ్లో తిరిగేడిదే వస్తుంది. కానీ ఒకటి విషయాన్ని నేను చెప్తున్నా, దానియేలు 2:20-21 చూస్తే వినండి జాగ్రత్తగా. రాజులని, ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని ఎన్నుకునేది దేవాది దేవుడు. హల్లెలూయా. రాజులని, అధికారులని, నాయకులని ఎన్నుకునేది దేవాది దేవుడు. దానియేలు 2:20-21. అయితే దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నేను ఏదైతే ప్రవచించినానో వారు మాత్రం సరైన పద్ధతిలో లేకపోతే దానియేలు గ్రంథం 5:24-27 సంభవిస్తది. జాగ్రత్త. వింటున్నారా? దేవుడు మాత్రమే నాయకులను ఎన్నుకుంటాడు. చప్పట్లు కొట్టండి. దేవుడి టేబుల్ మీద నుంచే ఆ ఫైల్ సంతకమై నేషనల్ స్టేట్స్ కైనా వస్తుంది. ఆమేన్. మరలా యెహెజ్కేలు గ్రంథం, 21:1, యెహెజ్కేలు గ్రంథము 21:1, రైట్ 32 అగ్ని నిన్ను మృంగును, నీ రక్తము దేశములో కారణం, నువ్వెన్నటికి నీ జ్ఞాపకములోనికి రాకయుందువు. యెహోవనగు నేను మాట ఇచ్చున్నాను. దేవుడు మాట ఇచ్చాడట. దేవుడు ఏం చేశాడట? మాట ఇచ్చాడట, దాన్ని నెరవేరుస్తాడంట. 29 సక్కున గాండ్రు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోష సమాప్తి కాలమున శిక్షనుంది, హతులైన దుర్మార్గుల మెడల పక్కన అది నిన్ను పడవేయను. ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి యొక్క మాటలు వింటే పరిస్థితి అదే. పరిస్థితి ఇదే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏంటి ఇంత బేస్ అంటే, హెబ్రిల్కి రాసిన పత్రిక 1:1 పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడవలసింది ఏదో మాట్లాడేసారు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారి ద్వారా ఏం మాట్లాడవలసిన అవసరం లేదు. మాకు జ్యోతిష్కులు వస్తున్నారు ఈ మధ్యకాలంలో. జ్యోతిష్కులు వచ్చి అంటున్నారు 2024 ఇంకో పలానా పార్టీలు వస్తాయని చెప్తున్నారు. అలాగే ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే 2024 ఏం కనబడుతున్నాయట? నీటిలో ఉండేది, రోడ్డు మీద తిరిగేది, ఇంట్లో తిరిగేది, మూడు కనబడిపోతున్నాయట. మరి ఇతను జ్యోతిష్కుడా? పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు, పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు పాయింట్ నోట్ చేసుకోండి. ఈ దినముల అంతమందు, నేను పర్ఫెక్ట్గా చెప్తున్నా, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అంటే, యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు అంటే, వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ వెనక్కరండి. యెహెజ్కేలు గ్రంథం 21:29 సక్కున గాండ్రు నీ కొరకు మాయాదర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటితో మీకు చెప్పుచుండగను, దోష సమాప్తి కాలమున, ఈ దినముల అంతమందు దోష సమాప్తి కాలమున, దోష సమాప్తి కాలమున దోషులందరినీ శిక్షించేటువంటి అంత్య దినములు. బైబిల్ ఎంత చక్కగా ఉందో చూసారా? దోష సమాప్తి కాలమున
శిక్షణ ఉంది, హతులైన దుర్మార్గుల మెడల పక్కన అది నిన్ను పాడవేయును. ఎంత బాగుందండి బైబిల్, ఎంత జాగ్రత్త చెప్తున్నాడు చూసారా. అబద్ధ బోధకులతో ఏకం కాకండి. స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పి దేవుని ప్రజలను మోసగిస్తూ, దేవుణ్ణి మోసగిస్తూ, అటు దేవుణ్ణి మోసగిస్తూ, ఇటు దేవుని ప్రజలను మోసగిస్తూ, ఇటు దేవుని ప్రజలను నరకపాత్రులను చేస్తూ, వారి హృదయం దేవుని వాక్యం మీదకి వెళ్లకుండా, వారి హృదయం దేవుని వాక్యం వెంపు తిరగకుండా ఇలాంటి అబద్ధాలు బోధిస్తున్నటువంటి దుర్మార్గుల గురించి జాగ్రత్తగా ఉండండి. ప్రవీణ్ కుమార్ కోసం, ప్రవీణ్ కోసం బైబిల్ రాయించాడు. ఇంకా ఆశ్చర్యపోతారు చూడండి, బైబిల్ ఏం రాయించాడు. ఎహెజ్కేల్ గ్రంథం 13:3 మళ్ళీ ఒకసారి చూద్దాం. 13:3 దర్శనమేమీ కలగకుండినను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇజ్రాయేలీలారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో ఉండు నక్కలతో సాటిగానున్నారు. యెహోవా దినమున ఇజ్రాయేలీలు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు వా మీరు గోడలున్న బిడ్డల దగ్గర నిలవరు, ప్రాకారమున దిట్టపరచరు. చూడండి, మంచి మాట, మంచి మాట, చక్కని మాట చెప్తున్నాడు. చూడండి, మీరేం చేయరట, అలా మాట వినేసి అంటే నోరు మూసుకుని ఉంటారట, దేవుడు ఉన్నాళ్ళు చూసుకుంటాడు అనేసి. అవునా, యుద్ధం వచ్చింది, పాడైపోయిన కొన్ని స్థలాలు బేట్లు బాసిపోయినాయి. బేట్లు ఏం చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. బేట్ల బారిన జీవితాన్ని ఏం చేసుకోవాలి, బాగుపరుచుకోవాలి. అలా బేట్ల బారిన జీవితం అని మీ మీ జీవితాలు బేట బారిపోయినాయని చెప్పాలా లేదా చెప్పాలా? దాన్ని బాగు చేసుకోవాలా? బాగు చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మీరు బాగు చేసుకోవసరం లేదు, మీరు బాగు చేసుకోవాల్సిన అవసరం లేదు. 7 వారాలు రండి, 9 వారాలు రండి, ఇది నెరవేరకపోతే 15 వారాలు రండి అని చెప్పి మిమ్మల్ని ఆ చెట్టు చుట్టూ తిప్పుతున్నారు తప్ప మీ జీవితాలను ఎప్పటికీ బాగు చెయ్యరు, బాగు చేసుకోనియరు. చూశారా ప్రిల్లరా, దేవుడు మాట ఇచ్చాడు, దానిని నెరవేరుస్తున్నాడు. మనం దేవుడికి మాట ఇచ్చాము, మనం నెరవేరుస్తామా? అందుకే నేను బోధకుల కోసం చెప్తున్నాడు. చూసారా, మళ్ళీ పది యాకోబు రాసిన పత్రిక 3:1 నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని మీలో అనేకులు బోధకులుగా కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, 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 తప్పిపోవచ్చున్నాము అంటే క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టి అబద్ధికులతో కలిసిపోతున్నాము. క్రీస్తు మార్గాన్ని విడిచి అబద్ధికులతో మనము కలిసిపోతున్నాం. ఏమండి, న్యాయమా అది? న్యాయమా? సత్యవాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, సత్యవాక్యాన్ని అంగీకరించని వాళ్ళు, సత్యవాక్యానికి విరుద్ధముగా బైబిల్లోనేమో స్వస్థత వరాలు ఆ రోజే ఆగిపోయినని చెప్తే ఇప్పటికీ కూడా స్వస్థత చేస్తాను గారెంటీలు చేస్తున్న వారితో కలిసి కలిసికట్టుగా సువార్త ప్రకటించగలమా చెప్పండి? ఆలోచించండి, చూడండి ఏమన్నాడు. మీలో అనేకులు బోధకులుగా కాకుడి. అనేక విషయంలో మనం అందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడనూ మాట ఎందు తప్పిన ఎడల, మాట ఎందు తప్పని ఎడల, అట్టివాడు లోపము లేనివాడే. బాప్తిసం తీసుకున్నప్పుడు, సువార్తలోకి వచ్చినప్పుడు ఏమైతే సంకల్పంతో వచ్చావు, అదే సంకల్పంతో నిలబడు, సత్యపక్షాన నిలబడు, అబద్ధాన్ని ఖండించు, అబద్ధ బోధకులను గద్దించు. అది విడిచిపెట్టి ఇప్పుడు, అది విడిచిపెట్టేసి ఇప్పుడు వాళ్ళతో పాటు సంతోషించి సమ్మతించుచున్నాడు. ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక, ఇందా చెప్పాను కదా, రోమపత్రిక 1:31 రోమపత్రిక 1:31
దాని పైన ఉంది చూడమ్మ రోమ పత్రికల పైన పైన చూడండి వారు దేవుని ఒక్క నిమిషం అమ్మ 28 మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు ఇందాక ఎవరికి అప్పగించాడు ఇందాక ఎవరికి అప్పగించాడు ఏసుకేల్ గ్రంథంలో నాశనము చేయుటకు నేర్పరులైన క్రూరులకు మిమ్మలను అప్పగించెదను ఇప్పుడు ఎవరికి అప్పగిస్తున్నాడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెదను భ్రష్టులైపోయారు దేవునికి చోటు ఇవ్వలేదు వారి హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు గనికి దబ్బుకు చోటు ఇచ్చారు గనికి అలాంటి పనికి మాలిన సేవకులతో మళ్ళా చెప్తున్నా కలుస్తున్నారు చూడండి ఏమంటున్నాడు 32వ వచనం ఇట్టి కార్యములు అభ్యసించు వారు మరణముకు తగిన వారిని దేవుని న్యాయవీధిని వారు బాగుగా ఎరిగియండి ఇట్టి కార్యములు అభ్యసించు వారు మరణమునకు తగిన వారిని దేవుని న్యాయవీధిని వారు బాగుగా ఎరిగియండి వాడిని చేయుచున్నారు ఇది మాత్రమే గాక వాడిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు దేవుని పక్కగెంటేశారు వీళ్ళ ద్రాయకమైపోయారు నేను సత్యాన్ని బోధిస్తున్న వారి కోసం మాట్లాడతలే సత్యం బోధిస్తున్న వారిలో కొచ్చో కుప్పో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఈరోజు లోకంలో ఉన్నటువంటి కొంతమంది సేవకులు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కానీ స్వస్థతావరాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికీ ప్రజలను మోసం చేస్తున్నటువంటి సేవకుల కోసం మాట్లాడుతున్నాను వాళ్ళతో కలిసి ప్రకటిస్తున్న వారితో మాట్లాడుతున్నాను రైట్ ఇలాంటి సేవకుడు దేశానికి ఎలాంటి సేవకుడు దేవుడు స్వస్థతలు ఇవ్వలే దేవుడు అద్భుతాలు ఇవ్వలే దేవుడు దర్శనాలు దర్శనం ద్వారా చూపించలే మాయా దర్శనాల కన్నవాడు గురించి బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ అది నేను తప్పు చెప్పానా బైబిల్లో ఉన్నది ఎత్తి చూపించాను ఏమ్మా తప్పేం చెప్పలే వాళ్ళ దగ్గర లక్షల మంది జనం ఉంటారు నా దగ్గర మహా అయితే 20 మంది ఉంటారు అయినా అయినా సత్యాన్ని బోధిస్తాం రైట్ కొంచెం కష్టమైన ఈ భూమి మీద మనం ఊర్చుకుంటే సత్యపక్షాన నిలబడితే నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత సత్యపక్షాన నేను ఎంత కష్టమైన నిలబడతానో అసత్యం వెంపు నేను వెళ్ళనని ఎప్పుడైతే మాట ఇచ్చి నువ్వు సంఘంలో ఉన్నావో ఆ సంఘాన్ని విడిచిపెట్టక ఆ సత్యాన్ని విడిచిపెట్టక ఒక సంఘంలో సత్యం లేకపోతే సంఘాన్ని విడిచిపెట్టే కానీ సత్యాన్ని మాత్రం వదలక నువ్వు ఎక్కడున్నా సరే పరలోకం వెళ్ళడమే నాకు ముఖ్యం అర్థమవుతుందా పరలోకం వెళ్ళడమే ముఖ్యం ఇదిగో పలానా ఆయన వాక్యం విన్నాం సత్యంలోకి వచ్చాం ఆయన మధ్యలో విడిచిపెట్టేసాం అయినా మేము పరలోకం వెళ్ళాం అది నాకు సంతోషం అంతేగాని మన అబద్ధం మేము వెళ్ళకూడదు ప్రియమైన వాళ్ళరా అబద్ధానికి మనం ప్రోత్సహించకూడదు అబద్ధికులతో మనం కలిసి జీవితాన్ని జీవించకూడదు